Hi everyone. Spoken English class lo mano ee video lo should and should be ki teda ento telusukundam. Should ki should be ki teda enti. Munduga should gurinchi telusukundam. Okay? Formula note chesukondi. Subject plus should plus be one plus object. Subject tarvata should ane padam vadali, dani tarvata verb yokka modati roopam maatrame upayoginchali. Verb tarvata object. Okay? Ippudu udaharanalu chuddam. Manamu dabbulu jagrattaga kharchu pettali. Manamu dabbulu jagrattaga kharchu pettali. We should spend money carefully. We should spend money carefully. Manamu notes chakkaga vrayali. We should write notes neatly. We should write notes neatly. Manam rojuku rendu saarlu pallu tomali. We should brush our teeth 2 times daily. We should brush our teeth 2 times daily. Manam paatalu jagrataga nechukovali. We should learn the lessons carefully. We should learn the lessons carefully. Manamu manchi aaharam tinali. Manam manchi aaharam tinali. We should eat good food. We should eat good food. Chusaru kada should anedi upayoginchi vakyalu ela cheppalo. Te should anedi upayoginchaaru ante dani tarvata verb yokka modati roopam maatrame untundi. Okay, ippudu should be. Asalu should be degre undu samasya anta. Chala mandi should be, would be, could be ilanti padalanu ela upayoginchali ani cheppi adugutu untaru. General ga itivanti vanni kuda meeku previous classes lone andinchadam jarigindi. కానీ మరి ఎందుకో ఆ వీడియోస్ చూసారో లేదా చూడకో మరలా అవే డౌట్స్ అవే డౌట్స్. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ షుడ్ బి గురించి ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ముందుగా దీని ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత షుడ్ బి అనే పదం వాడాలి. ఎప్పుడైతే షుడ్ తర్వాత బి అనే పదం రావటం జరిగిందో ఈ బి ఫామ్ అనేది ఉపయోగిస్తే మనకి ఖచ్చితంగా దాని తరువాత వెర్బ్ యొక్క మూడో రూపమే ఉపయోగించాలి. ఓకే, దాని తర్వాత ఆబ్జెక్ట్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ గా మనం కొన్ని ఉదాహరణలు చూసాం కదా షుడ్ ఉపయోగించి. అవే ఉదాహరణలు షుడ్ బితో మొదలైతే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, మరలా వేరే వేరే ఉదాహరణలు చూస్తే ఎవరికన్నా మరలా డౌట్ రావచ్చు. అందుగురించి ఇప్పటివరకు చూసిన ఉదాహరణలే తీసుకున్నాను. చూడండి, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టబడాలి. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టబడాలి. ఇంగ్లీష్లో చూడండి, మనీ షుడ్ బి స్పెంట్ కేర్ఫుల్లీ. మనీ షుడ్ బి స్పెంట్ కేర్ఫుల్లీ. నోట్స్ చక్కగా వ్రాయబడాలి. నోట్స్ చక్కగా వ్రాయబడాలి. ఇంగ్లీష్లో చూడండి, నోట్స్ షుడ్ బి రిటన్ నీట్లీ. నోట్స్ షుడ్ బి రిటన్ నీట్లీ. రోజు పళ్ళు 2 సార్లు తోమవడాలి.
రోజు పళ్ళు రెండు సార్లు తోమబడాలి. ఇంగ్లీష్ చూడండి. టీత్ షుడ్ బి బ్రష్డ్ 2 times daily. టీత్ షుడ్ బి బ్రష్డ్ 2 times daily. పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోబడాలి. పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోబడాలి. ద లెసన్స్ షుడ్ బి లర్న్డ్ కేర్ఫుల్లీ. ద లెసన్స్ షుడ్ బి లర్న్డ్ కేర్ఫుల్లీ. మంచి ఆహారం మనం చేత తినబడాలి. మంచి ఆహారం మన చేత తినబడాలి. ఇంగ్లీష్ చూడండి. గుడ్ ఫుడ్ షుడ్ బి ఈటెన్ బై అస్. గుడ్ ఫుడ్ షుడ్ బి ఈటెన్ బై అస్. చూసారా, షుడ్ బి అనే పదం చేర్చగానే, అంటే షుడ్ పక్కన బి అనే పదం చేర్చగానే వెర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉంది? V3గా మారిపోయింది. వెర్బ్ యొక్క మూడవ రూపంగా మారిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి ఏంటో తెలుసా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అర్థమైందా? జనరల్గా వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, ఇలా ఎవరైతే ఇవి చెప్పమని డౌట్లు అడుగుతున్నారో వాళ్ళు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ పై దృష్టి పెట్టట్లేదు. అందుకే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. అర్థమైందా? షుడ్ ఉపయోగించి చెప్పాము అంటే అది యాక్టివ్ వాయిస్ అండి. షుడ్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మాత్రమే షుడ్ తర్వాత బి అనే ఫామ్ చేర్చాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? ఇక మీదటైనా మీరు షుడ్ బి, కుడ్ బి, వుడ్ బి ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వాయిస్ గురించి, ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ గురించి దృష్టి పెడితే, దానిపై దృష్టి పెడితే ఇటువంటి డౌట్స్ అన్నీ మీకు రావండి. అర్థమవుతుందా? అవి ఒక్కసారి ఆ లెసన్స్ చూడండి, నేర్చుకోండి. ఓకే, అవి చూసిన వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉండవు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను షుడ్కి, షుడ్ బీకి ఆ డిఫరెన్స్ అనేది ఏంటో. ఓకే, మరలా నెక్స్ట్ క్లాస్లో మరొక చిన్న టాపిక్తో కలుద్దాం. Thank you.